హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. ఓ పక్క కరోనా కేసులు రాష్ట్రాల వారీగా రోజుకు 100 నుంచి 200 పెరుగుతూ వెన్నులో వణుకు పుట్టిస్తుంటే, మరోవైపు కొందరు మతి తక్కువ పనులతో మరింత తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తుండగా, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఒక పక్క కేసులు పెరుగుతున్నాయనే విషయం మీడియా మొత్తుకుని చెబుతున్నప్పటికీ, జనాలు మాత్రం తిక్కతిక్క చేష్టలతో అజాగ్రత్తగా వ్యవహరిస్తూ మరిన్ని ఇబ్బంది కొనితెస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్ లో లాక్డౌన్ సడలింపు ఇచ్చారు అని ఏకంగా 200 మందిని పిలిచి పార్టీ ఇచ్చాడు ఓ ప్రబుద్ధుడు. ఇక ఈ పార్టీ అనంతరం ఎవరింటికి వాళ్ళు వెళ్లిన కొద్ది రోజులకే కరోనా లక్షణాలు మొదలవ్వగా, అనంతరం కోవిడ్ పరీక్షలు చేయించుకోవడంతో పార్టీకి వెళ్లిన వారిలో సుమారు 180 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నిజానికి నాగ్పూర్ లో సత్తరాంజీపుర, మొమిన్పుర ప్రాంతాలను మాత్రమే కరోనా హాట్స్పాట్లుగా గుర్తించారు. కానీ ఒక్క వ్యక్తి చేసిన తప్పు వల్ల ఉత్తర నాగ్పూర్ లోని నాయక్ తలావ్ ప్రాంతం ఇప్పుడు ఆరెండిటిని మించిపోయింది. ప్రస్తుతం నగరంలో నాయక్ తలావ్ ప్రాంతం సరికొత్త హాట్స్పాట్. గడిచిన 6 రోజుల్లోనే అక్కడ ఏకంగా 180 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. నాయక్ తలావ్ ప్రాంతంలో ఎన్ని కేసులు ఉన్నాయో పరిశీలించిన నాగ్పూర్ మున్సిపాలిటీ అధికారులు ఒకే కుటుంబంలో 16 మందికి పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా కంగుతున్నారు. కాగా అసలు ఒకే కుటుంబంలో 16 మందికి ఎలా పాజిటివ్ వచ్చిందని ఆరా తీయగా, స్నేహితులతో చేసుకున్న ఆ పార్టీ ద్వారానే అని తేలింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe. Do subscribe to TFC Media channel. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.